Please, please, please.
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టొస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ము ఉంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇయ్యాలా నేను వస్తున్నా ఇయ్యాలా ఎంతమందిని పెడతావు పెట్టు ఇడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్ లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి ఏసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసినని ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటల లోపు పోలీసోళ్ళు చర్యలు తీసుకోకపోతే 25వ గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసోళ్ళతో రైడ్లు చేయించి సిస్టమ్స్ ఎత్తుకపోయి క్యూ న్యూస్ ను మూయిస్తా ఇది మూయిస్తా అజ్జయిస్తా అని అనుకుంటున్నావు నువ్వు ఏమి చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమి ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసిందేంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకును నీ అయ్య సంకల కాడికి ఉండే ఇయాల భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదల పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటానికి ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలం కు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లు ఏవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్ గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తానికి ఈ దుకాణం తెరిచినామన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి దీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు ఈ గుట్టంతా రట్టయితుందని ఈ దుకాణం తెరిచినావు క్యూనిస్ ఆఫీస్ పైన శనార్త ఆఫీస్ పైన దాడి మీకు దమ్ముంటారా ఓపెన్గా రండిరా ఓపెన్గా రండి నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ పట్టించినాం కూడా అటెంప్ట్ టు మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి ఆ కత్తుల సంగతి కటార్ల సంగతి పోలీసులే దగ్గర ఉండి చేయించిరా లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారు అటెంప్ట్ టు మర్డర్ నీ మీదనే కదా అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 కేసు పెట్టించారు ఈ కారకుడు ఈయన పేరేంది ఇగో వీడు ఇగో ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం జాదేదంతా నువ్వు దొరికితే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా వీన్ని మీరు పట్టుక రాకపోతే మేము పట్టుకుంటాం మేము పట్టుకొని తీర్తాం
వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు వీడు, వీడు నాకు తెలియదా నీ జాతకం, మునగాడయండి, నువ్వు మునగాని అయినావు, నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా, నీ మామ గొప్ప పొలిటీషియన్, ఆయన ఎంత కాలమైనవా, ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన, ఇదే సన్నాసి కి మొన్న ఏవో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టా ఈ ఈ సన్నాసికి, మేం చేసే రాజకీయం అది సన్నాసి, ఇక ఆయన రాసుకుంటాడు మోదీ గారు మంచిగా ఉండాలి, నీకు పదవి రావాలని అనుకుంటున్నావు, ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు, నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా కొట్టేసి నువ్వెట్లా తీసుకపోతావు బే, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా అని అనాలి కదా, నువ్వు సచివాలయంలో నీ అయ్య సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా, ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా, ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా, పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లైక్ తీసుకొస్తావు, నువ్వు పబ్లిక్ లైక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకుని అందులోకి లాగిరు ఈ లావుడు బంద్ చేయి, నువ్వు ఆడున్నావో చెప్పు, హ్యాష్ట్యాగ్ వేర్ ఈస్ కేసీఆర్, వేర్ ఈస్ కేటీఆర్, ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు, ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం చర్చను మళ్ళించాలి, పక్కదారి పట్టియాలి, నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి రా, నేను చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి, నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి,
అది చిల్లరగాలు మీలు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ ని హ్యాక్ చేశారు చూడు ట్విట్టర్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠా దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లో అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకా నువ్వు ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ నేను మీ తిన్మార్ మల్లన్నా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నా వేర్ ఈజ్ రకుల్ రావ్ ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ము ఉంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇయ్యాలా నేను వస్తున్నా ఇయ్యాలా ఎంతమందిని పెడతావు పెట్టు ఇడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసినని ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటల లోపు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే 25 గంటల రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసు వాళ్ళతో రైడ్లు చేయించి సిస్టమ్ సెతుకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తా అని అనుకుంటున్నావు నువ్వు ఏమి చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమి ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమైనా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనిని సెక్రటేరియట్కు తనిఖీ పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఏ ఏ ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా అని డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాము ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ ఈ గుట్టంతా రట్ అవుతదని ఈ దుకాణం తెరిచినావు క్యూనిస్ ఆఫీస్ పైన శరణార్థి ఆఫీస్ పైన దాడి మీకు దమ్ముంటే అరే ఓపెన్ గా రండిరా ఓపెన్ గా రండి నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు లేకపోతే నేనే వస్తున్నా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి మేము కంప్లైంట్ చేశాం ఆల్రెడీ పట్టించాం కూడా అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి ఆ కత్తుల సంగతి కటార్ల సంగతి పోలీసులే దగ్గర ఉండి చేయించిరా లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారు అటెంప్ట్ టు మర్డర్ నీ మీదనే కదా అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 కేసు పెట్టిస్తారు ఈ ఈ కారకుడు ఈయన పేరు ఏంది ఇగో వీడు వీడు ఇగో వీడు ఇగో ఈ వీడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం జాదేదంతా నువ్వు దొరికితే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా వీన్ని మీరు పట్టుక రాకపోతే మేము పట్టుకుంటాం మేము పట్టుకొని తీర్తాం ఆ వీడు పెడతాడు వీడు అసలైన కారకుడు ఇగో వీడు వీడు నాకు తెలువరా నీ జాతకం మొనగాడయండి ఆ నువ్వు మొనగానివైనావు నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా నీ మామ గొప్ప పొలిటిషియన్ ఎట్లాలునువైనావు ఆయనకి ఎంత ఫేర్గుంటాడు ఆయన ఇదే సన్నాసి ఇదే సన్నాసి ఇదే సన్నాసికి మొన్న ఏవో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని నేనే పెట్టా ఈ ఈ సన్నాసికి మేము చేసే రాజకీయం అది సన్నాసి ఇక ఆయన రాసుకుంటాడు ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వెట్లా తీసుకపోతావు బే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా ప్రగతి భవన్లో పోలీస్ వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా పోలీస్ వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లైక్ తీసుకొస్తావు నువ్వు పబ్లిక్ లైక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నన్నలకు లాగిరు ఇంట్లో లాగిరు ఈ లాగుడు బంద్ చేయి నువ్వు ఏడనవో చెప్పు హ్యాష్ట్యాగ్ వేరీస్ కేసీఆర్ వేరీస్ కేటీఆర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం ఆ చర్చను మళ్లించాలి పక్కదారి పట్టియాలి నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండిరా నేను చెప్తున్నా కదా మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి నిన్న జరిగినటువంటి దాడి సిసి కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి
అది చిల్లరగాలు మీలు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడుగో మళ్ళీ నా ట్విట్టర్ని హ్యాక్ చేశారు చూడు ట్విట్టర్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో బండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసిన ఒక్కను కూడా వదిలిపెట్టాం 24 గంటలలోపు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే 25వ గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెత్తుకుపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఏమీ చేసినా ఏది ఆగది బాతాల పోషెట్టి ఏమీ ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంట అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదల పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి అని కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనిని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఏ ఏ ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తానికి ఈ దుకాణం తెరిచినామన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ ఈ గుట్టంతా రట్ అవుతదని ఈ దుకాణం తెరిచినావు. క్యూనిస్ ఆఫీస్ పైన శనార్త ఆఫీస్ పైన దాడి. మీకు దమ్ముంటే రై ఓపెన్ గా రండిరా, ఓపెన్ గా రండి, నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు, లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి, లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్, నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి కటార్ల సంగతి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టేశారు. ఈ ఈ కారకుడు ఈయన పేరేంది, ఇగో వీడు వీడు ఇగో వీడు ఇగో ఈ వీడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం దాదేదంతా. నువ్వు దొరికితే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుక రాకపోతే మేము పట్టుకుంటాం, మేము పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు, ఇగో వీడు వీడు నాకు తెలియదా నీ జాతకం, మునగాడయండి. నువ్వు మునగాని అయినావు, నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా, నీ మామ గొప్ప పొలిటీషియన్, ఆయన ఆయనకి ఎంత పేరుకుంటాడు, ఆయన ఇదే సన్నాసి, ఇదే సన్నాసి, ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టినా ఈ ఈ సన్నాసికి, మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఆయన రాసుకుంటాడు, ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వెట్లా తీసుకపోతావు బే, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలే కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు, నువ్వు పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకు లాగిరు ఇంట్లో లాగిరు ఈ లావుడు బంద్ చేయి, నువ్వు ఏడున్నావో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేర్ ఈస్ కేసీఆర్, వేర్ ఈస్ కేటీఆర్, ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం చర్చను మళ్ళించాలి, పక్కదారి పట్టియాలి. నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండిరా, నేను చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీరు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ని హ్యాక్ చేశారు చూడు నా ట్విట్టర్ అకౌంట్ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీన్ని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీన్ని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలోనికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థ పడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో బండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసిన ఒక్కను కూడా వదిలిపెట్టాం 24 గంటలలోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెత్తుకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఏమీ చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమీ ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి వ్యక్తి చిట్టినాయన్ని ఎవడు గుంజండి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతి దానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా అని డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాను ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ ఈ గుట్టంతా రట్ అవుతదని ఈ దుకాణం తెరిచినావు. క్యూనిస్ ఆఫీస్ పైన, శనార్త ఆఫీస్ పైన దాడి. మీకు దమ్ముంటారా? ఓపెన్ గా రండిరా, ఓపెన్ గా రండి. నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు, లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి. లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి, కటార్ల సంగతి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టించారు. ఈ ఈ కారకుడు ఈయన పేరేంది? ఇగో వీడు, వీడు ఇగో వీడు ఇగో ఈ వీడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం దాదేదంతా. నువ్వు దొరికితే, నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుకరాకపోతే మేము పట్టుకుంటాం, మేము పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు. ఇగో వీడు, వీడు నాకు తెలియదా నీ జాతకం? మునగాడయండి, నువ్వు మునగాని అయినావు. నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా? నీ మామ గొప్ప పొలిటీషియన్, ఆయన ఆయనకి ఎంత పేరుకుంటాడు. ఆయన ఇదే సన్నాసి, ఇదే సన్నాసి, ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టిన ఈ ఈ సన్నాసికి. మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఈయన రాసుకుంటాడు పదవి రావాలని. ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వెట్లా తీసుకపోతావు బే? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు నువ్వు, పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకి లాగిరు, ఇంట్లో లాగిరు, ఈ లావుడు బంద్ చేయి. నువ్వు ఆడనవో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేర్ ఈస్ కేసీఆర్, వేర్ ఈస్ కేటీఆర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం చర్చను మళ్లించాలి, పక్కదారి పట్టియాలి. నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి రా, నేను చెప్తున్నా కదా. మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీరు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ ని హ్యాక్ చేశారు చూడు నా ట్విట్టర్ అకౌంట్ ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ వేర్ ఇస్ కేటిఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ నేను మీ తీన్మార్ మల్లన్నా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నా వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో బండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యంపైన ఉమ్మేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు గట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నాను నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నాను నడుచుకుంటూ వస్తున్నాను నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాలా నేను వస్తున్నా ఇవ్వాలా ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసిన ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటల లోపు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసు వాళ్ళతో రైడ్లు చేయించి సిస్టమ్ సెతుకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తా అని అనుకుంటున్నావు నువ్వు ఏమి చేసినా ఏది ఆగది బాతాల పోషెట్టి ఏమి ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయినరా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి అని కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థన ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనిని సెక్రటేరియట్కు తనిఖీ పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా అని డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోక టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాము ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ గుట్టంతా రట్ అవుతుందని ఈ దుకాణం తెరిచినావు. క్యూనిస్ ఆఫీస్ పైన, శనార్త ఆఫీస్ పైన దాడి, మీకు దమ్ముంటారా? ఓపెన్గా రండిరా, ఓపెన్గా రండి, నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు, లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు, చూసుకుందాం. ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి, లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి, కటార్ల సంగతి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టేశారు. ఈ కారకుడు ఈయన పేరేంది? ఇగో వీడు, వీడు ఇగో వీడు ఇగో ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం సాదేదంతా. నువ్వు దొరికితే, నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుకరాకపోతే మేం పట్టుకుంటాం, మేం పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు. ఇగో వీడు, వీడు నాకు తెలియదా నీ జాతకం? మునగాడయండి, నువ్వు మునగాని అయినావు. నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా? నీ మామ గొప్ప పొలిటీషియన్, ఎట్లాలున్నవైనావు ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన? ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టిన కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టినా ఈ సన్నాసికి, మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఈయన రాసుకుంటాడు, ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా కొట్టేసి నువ్వెట్లా తీసుకపోతావు బే, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్య సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా, ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు, నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లైక్ తీసుకొస్తావు, నువ్వు పబ్లిక్ లైక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకి లాగిరు, ఇంట్లో లాగిరు, ఈ లావుడు బంద్ చేయి, నువ్వు ఏడున్నావో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేరీస్ కేసీఆర్, వేరీస్ కేటీఆర్, ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఇగో ఈ కార్యక్రమం చర్చను మళ్లించాలి, పక్కదారి పట్టియాలి. నీకు మీకు దమ్ముంటే ఓపెన్గా రండిరా, నేను చెప్తున్నా కదా. మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీరు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ ని హ్యాక్ చేశారు చూడు ట్విట్టర్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠా దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుక నువ్వు ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసిన ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటలలోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెత్తుకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఏమి చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమి ఆగదురా పులికేశి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడు గుంజండి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటుంది ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనిని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఏ ఏ ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాను ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ గుట్టంతా రట్ అవుతుందని ఈ దుకాణం తెరిచినావు. క్యూనిస్ ఆఫీస్ పైన, శరణార్థి ఆఫీస్ పైన దాడి. మీకు దమ్ముంటారా? ఓపెన్గా రండిరా, ఓపెన్గా రండి. నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు, లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసు వాళ్ళు సృష్టించాలనుకుంటే వదిలేయండి, లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి, కటార్ల సంగతి పోలీసు వాళ్ళే దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టించారు. ఈ కారకుడు ఈయన పేరేంది? ఇగో వీడు, వీడు ఇగో వీడు ఇగో ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం సాధేదంతా. నువ్వు దొరికితే, నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుకరాకపోతే మేము పట్టుకుంటాం, మేము పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు. ఇగో వీడు, వీడు నాకు తెలియదా నీ జాతకం? మునగాడయండి, నువ్వు మునగాని అయినావు. నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా? నీ మామ గొప్ప పొలిటీషియన్, ఎట్లా ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన? ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టిన ఈ సన్నాసికి, మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఈయన రాసుకుంటాడు, ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా కొట్టేసి నువ్వెట్లా తీసుకపోతావు బే? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావురా? ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు, నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు నువ్వు, పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకి లాగిరు ఇంట్లో లాగిరు ఈ లాగుడు బంద్ చేయి. నువ్వు ఆడున్నావో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేరీస్ కేసీఆర్, వేరీస్ కేటీఆర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం ఆ చర్చను మళ్లించాలి, పక్కదారి పట్టియాలి. మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి రా, నేను చెప్తున్నా కదా. మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీలు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడుగో మళ్ళీ నా ట్విట్టర్ ని హ్యాక్ చేశారు చూడు ట్విట్టర్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ వేర్ ఇస్ కేటిఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థ పడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో బండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసినని ఒక్కను కూడా వదిలిపెట్టాం 24 గంటలలోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెత్తుకుపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఏమీ చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమీ ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదాల పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి వ్యక్తి చిట్టినాయన్ని ఎవడు గుంజండి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతి దానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా అని డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాను ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ ఈ గుట్టంతా రట్ అవుతుందని ఈ దుకాణం తెరిచినావు. క్యూనిస్ ఆఫీస్ పైన శనార్త ఆఫీస్ పైన దాడి. మీకు దమ్ముంటారా ఓపెన్ గా రండిరా, ఓపెన్ గా రండి, నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు, లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి, లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి కటార్ల సంగతి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టించారు. ఈ ఈ కారకుడు ఈయన పేరేంది, ఇగో వీడు వీడు ఇగో వీడు ఇగో ఈ వీడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం దాదేదంతా. నువ్వు దొరికితే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుకరాకపోతే మేము పట్టుకుంటాం, మేము పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు, ఇగో వీడు వీడు నాకు తెలియదా నీ జాతకం, మునగాడయండి. నువ్వు మునగాని అయినావు, నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా, నీ మామ గొప్ప పొలిటీషియన్, ఆయన ఆయనకి ఎంత పేరుకుంటాడు, ఆయన ఇదే సన్నాసి, ఇదే సన్నాసి, ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టిన ఈ ఈ సన్నాసికి, మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఆయన రాసుకుంటాడు పదవి రావాలను, ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వెట్లా తీసుకపోతావు బే, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలే కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు, నువ్వు పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళా నా కొడుకు నల్లకి లాగిరు ఇంట్లో లాగిరు ఈ లావుడు బంద్ చేయి, నువ్వు ఆడనవో చెప్పు. హ్యాష్ ట్యాగ్ వేర్ ఈస్ కేసీఆర్, వేర్ ఈస్ కేటీఆర్, ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం చర్చను మళ్ళించాలి, పక్కదారి పట్టియాలి. నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి రా, నేను చెప్తున్నా కదా. మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీరు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ ని హ్యాక్ చేశారు చూడు నా ట్విట్టర్ అకౌంట్ ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటిఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసినని ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటలలోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెత్తుకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఏమీ చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమీ ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడు గుంజండి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే అందగాడా లేకపోతే ఏమన్నా ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఏ ఏ ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతి దానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాను ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ ఈ గుట్టంతా రట్ అవుతదని ఈ దుకాణం తెరిచినావు క్యూనిస్ ఆఫీస్ పైన శరణార్థి ఆఫీస్ పైన దాడి మీకు దమ్ముంటారై ఓపెన్ గా రండిరా ఓపెన్ గా రండి నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు లేకపోతే నేనే వస్తున్నా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి మేము కంప్లైంట్ చేశాం ఆల్రెడీ పట్టించాం కూడా అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి ఆ కత్తుల సంగతి కటార్ల సంగతి పోలీసులే దగ్గర ఉండి చేయించిరా లేకపోతే ఎవరు చేశారు అనేది ఎంక్వైరీలో తేలాలి ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారు అటెంప్ట్ టు మర్డర్ నీ మీదనే కదా అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 కేసు పెట్టిస్తారు ఈ ఈ కారకుడు ఈయన పేరేంది ఇగో వీడు వీడు ఇగో వీడు ఇగో ఈ ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం సాధేదంతా నువ్వు దొరికితే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా వీని మీరు పట్టక రాకపోతే మేము పట్టుకుంటాం మేము పట్టుకొని తీర్తాం ఆ వీడు పెడతాడు వీడు అసలైన కారకుడు ఇగో వీడు వీడు నాకు తెలువరా నీ జాతకం మునగడయండి ఆ నువ్వు మునగానివైనావు నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా నీ మామ గొప్ప పొలిటిషియన్ ఎట్లానువైనావు ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన ఇదే సన్నాసి కి మొన్న ఏమో పదవి ఆయన ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని నేనే పెట్టా ఈ ఈ సన్నాసికి మేము చేసే రాజకీయం అది సన్నాసి ఇక ఆయన రాసుకుంటాడు మంచిగా ఉండాలి నీకు పదవి రావాలని అనుకున్నావు ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వెట్లా తీసుకపోతావు బే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావురా ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా ప్రగతి భవన్లో పోలీస్ వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా పోలీస్ వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు నువ్వు పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకుని అందులో లాగిరు ఇంట్లో లాగిరు ఈ లావుడు బంద్ చేయి నువ్వు ఆడనవో చెప్పు హ్యాష్ ట్యాగ్ వేరీస్ కేసీఆర్ వేరీస్ కేటీఆర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఇగో ఈ కార్యక్రమం ఆ చర్చను మళ్లించాలి పక్కదారి పట్టియాలి నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండిరా నేను చెప్తున్నా కదా మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి
అది చిల్లరగాలు మీరు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ని హ్యాక్ చేశారు చూడు నా ట్విట్టర్ అకౌంట్ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడునడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ అలా వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్నా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నా వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ము ఉంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇయ్యాలా నేను వస్తున్నా ఇయ్యాలా ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసినని ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటల లోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెతకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తా అని అనుకుంటున్నావు నువ్వు ఏమి చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమి ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనిని సెక్రటేరియట్కు తనిఖీ పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్నబియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్నబియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా అని డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాను ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ గుట్టంతా రట్ అవుతుందని ఈ దుకాణం తెరిచినావు. క్యూనిస్ ఆఫీస్ పైన, శరణార్థి ఆఫీస్ పైన దాడి. మీకు దమ్ముంటే అరే ఓపెన్గా రండిరా, ఓపెన్గా రండి, నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు, లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి, లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి, కటార్ల సంగతి పోలీసు వాళ్ళే దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టేశారు. ఈ కారకుడు ఈయన పేరేంది, ఇగో వీడు, వీడు ఇగో వీడు, ఇగో ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం సాధేదంతా. నువ్వు దొరికితే, నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుకరాకపోతే మేము పట్టుకుంటాం, మేము పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు, ఇగో వీడు, వీడు నాకు తెలియదా నీ జాతకం, మునగాడయండి. నువ్వు మునగాని అయినావు, నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా, నీ మామ గొప్ప పొలిటీషియన్, ఎట్లా ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన, ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టిన కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టిన ఈ సన్నాసికి, మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఈయన రాసుకుంటాడు, ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా కొట్టేసి నువ్వెట్లా తీసుకపోతావు బే, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా, ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు, నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు, నువ్వు పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకి లాగిరు, ఇంట్లో లాగిరు, ఈ లావుడు బంద్ చేయి, నువ్వు ఆడనోవో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేరీస్ కేసీఆర్, వేరీస్ కేటీఆర్, ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం చర్చను మళ్లించాలి, పక్కదారి పట్టియాలి. నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి రా, నేను చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీలు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడుగో మళ్ళీ నా ట్విట్టర్ని హ్యాక్ చేశారు చూడు ట్విట్టర్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ అలా వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకాను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలానికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థ పడ్డారో తెలుసా నాకు
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్నా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నా వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసిన ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటల లోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే 25 గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్స్ ఎత్తుకపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తా అని అనుకుంటున్నావు నువ్వు ఏమి చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమి ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసింది ఏంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయినరా ఈడియట్ ఏ హోదాలు పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి నీ కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటే ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్నబియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్నబియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా అని డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాను ఈ దుకాణం తెరిచినావు అన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి వీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు
ఈ గుట్టంతా రట్ అవుతుందని ఈ దుకాణం తెరిచినావు. క్యూ న్యూస్ ఆఫీస్ పైన, శరణార్థి ఆఫీస్ పైన దాడి. మీకు దమ్ముంటారా? ఓపెన్ గా రండిరా, ఓపెన్ గా రండి. నేను ఇక్కడనే ఉన్నా, రండి ఇప్పుడు. లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసు వాళ్ళు సృష్టించాలనుకుంటే వదిలేయండి. లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, పట్టించినాం కూడా. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి. ఆ కత్తుల సంగతి, కటార్ల సంగతి పోలీసు వాళ్ళే దగ్గర ఉండి చేయించిరా, లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఏం లేకుండా ఉస్మానియా సిటీలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ నీ మీదనే కదా, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టించారు. ఈ కారకుడు ఈయన పేరేంది? ఇగో వీడు, వీడు ఇగో వీడు ఇగో ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం సాధేదంతా. నువ్వు దొరికితే, నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వీన్ని మీరు పట్టుకరాకపోతే మేము పట్టుకుంటాం, మేము పట్టుకొని తీర్తాం. వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు. ఇగో వీడు వీడు నాకు తెలియదా నీ జాతకం? మునగాడయండి, నువ్వు మునగాని పోయినావు. నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా? నీ మామ గొప్ప పొలిటీషియన్, ఎట్లా ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన? ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టిన ఈ సన్నాసికి, మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఈయన రాసుకుంటాడు పదవి రావాలి. ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు. నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వెట్లా తీసుకపోతావు బే? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలే కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్యే సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావురా? ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు, నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు నువ్వు, పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకి లాగిరు, ఇంట్లో లాగిరు, ఈ లావుడు బంద్ చేయి. నువ్వు ఆడనోవో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేరీస్ కేసీఆర్, వేరీస్ కేటీఆర్. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం ఆ చర్చను మళ్లించాలి, పక్కదారి పట్టియాలి. మీకు దమ్ముంటే ఓపెన్ గా రండిరా, నేను చెప్తున్నా కదా. మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీలు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడుగో మళ్ళీ నా ట్విట్టర్ని హ్యాక్ చేశారు చూడు నా ట్విట్టర్ అకౌంట్ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడున్నాడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకుని అన్నారు కొడుకా నువ్వు ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ యుతలోనికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు